అది మాన్నే ఫోటో పట్ట పగలే తలుపు తెరుచొందంటే లోపల ఎవరో ఉండి ఉండాలి అవును చిన్నప్పుడే అమ్మ నన్ను పోగొట్టుకున్న నన్ను అన్ని తానే పెంచాడు మా అన్నయ్య ప్రమాదవశాత్తు పోయిన సంవత్సరం లారీ యాక్సిడెంట్ లో మరణించాడు మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్య బ్రతికొచ్చినట్లు అనిపిస్తుంది నాకు అందుకే మా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి మీకు తినిపించాలనిపించింది నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అమ్మా పిచ్చి పిచ్చి ఆలోచనతో కళ్ళు మూసుకుపోయిన నాకు కను విప్పు కలిగించావమ్మా నిజమైన రక్త సంబంధం అంటే ఎంత గుండె కొతగా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నానమ్మా నిన్ను వేరుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా ఏంటి కొడుకుటారే నమస్కారం బావగారు బావగారా అయితే నమస్కారం బావగారు ఏమండి మీరు క్యాంప్కి వెళ్ళలేదా లేదు క్యాన్సిల్ అయింది ఏం చేస్తున్నారు ఏమిటి ఇదంతా అన్నయ్య సంవత్సరికం చేస్తున్నానండి ఓహో బావగారు ఇన్నాళ్ళు నాకే తెలియని ఆ పిచ్చి పిచ్చి గీతల గురించి పొట్టకూటి కోసం ఏవేవో చెప్పాను కానీ ఇప్పుడు నిజంగా దీపిస్తున్నాను మీ ఇద్దరికి సంవత్సరం తిరగక ముందే ఇద్దరు మగ కవల పిల్లలు ఊడతారని ఇద్దరు మగ కవల పిల్లలా నాక మీకు కాదు బావగారు నా చెల్లెకి అయితే బావగారు ఇప్పుడు ఫుడ్ మీద లాటి చార్జ్ ఆయనండి ఆ ఫలంగా పొట్టు పడదాం ప్రతాప్ yes, boss. రాత్రి సరిగ్గా 9 గంటలకు జూబ్లీ హిల్స్ లోని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళు అక్కడికి ఓ బెంగళూరు పార్టీ వస్తుంది వాడిని ఎలా గుర్తుపెట్టాలి బాస్ వాని కోటికి ఓ గులాబ్ పువ్వు ఉంటుంది నీ కోటికి ఓ గులాబ్ పువ్వు పెట్టుకో మన కోడ్ భాషలో నమస్కారాలు పూర్తి కాగానే బ్రీఫ్ కేస్ హ్యాండ్ ఓవర్ చేయి అంతే బౌండరీ ఓకే బాస్ ఓకే బాస్ కాస్త చూసేవాళ్ళవయ్య నన్ను గుద్దినట్టు ఏ లారీని గుద్దితే మనిషే ఉండవు ఫట్ ఇదిగా ఇదిగా అబ్బాయి పువ్వు పువ్వు చెవుటివాడేమో అరే శంకర్ తొందరరానా నీ కొంచెం వెయిట్ చేస్తున్నా నేను జులాటో జులాటో గాలాట గాలాట టేక్ దిస్ వాట్ ఇస్ దిస్ బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ త్వరగా తీసుకో లేకపోతే లేకపోతే డేంజర్ దాకిస్తాడా ఇదిగో 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 ఇందాకేమో అడుగుద్దాడు ఇడేమో సూట్ కేసు చెట్టు పెట్టేసి వెళ్ళిపోయాడు పైగా డేంజర్ అన్నాడు ఓహో బాత్రూమ్ డేంజర్ ఏమో సరే వెయిట్ చేద్దాం నువ్వు ఎవరు బాబు గడ్డతో చూడలే అన్నా ఆ బ్రీఫ్ కేస్ మా బ్రదర్ ఇచ్చాడు కదూ ఆ బాత్రూమ్ కూడా మీ తమ్ముడా ఓహో ఏం కావాలి ఆ బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేసా తీసుకో ఇది తీసుకో ఇది రాకేందుకు నువ్వే తీసుకెళ్ళు మా రూల్స్ అంత గొప్ప తమ్ముడు షూట్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాడు ఈ డానికి వెళ్తాడేంటో గులాబీ పువ్వు సూట్కేసేది ఎవరు నువ్వు జులాటో జులాటో గలాటో గలాటో థ్యాంక్ యూ అరే నీ గులాబీ పువ్వు ఏది అరే ఎక్కడ పడిపోయింది గుంప ముంచావు నువ్వనుకొని వాడి ఒడుకో సూట్ కేసు ఇచ్చాను పద పద అమ్మయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు వాట్ హ్యాపీ గురు హ్యాపీ ఏంటి హ్యాపీ సూట్ కేసి నాయన రోజు లేరా అంతే ఇందులో గోల్డ్ బిస్కెట్ ఉన్నాయో లేవో చూద్దాం రాస్కెల్స్ 24 గంటల్లో ఆని ప్రాణాలు తీసైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకురాండి లేదా మీ ప్రాణాలు తీసేస్తారు పండ్రి అంతైలు పండ్రి పండ్రి మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు బ్రీఫ్ కేస్ ఎక్కడ్రా బ్రీఫ్ కేసా తూర్పేటే పోతుంది బాబు ఎలా కనపడుతున్నావురా నీకు ఆ మాత్రం తెలీదు తూర్పిటు పడవరటు చెప్పండి నీకే ముందు బయటకెళ్ళు చూసాదండి నరకేస్తాడు చెప్పాను కదా ఏంటి నువ్వు చెప్పేది తప్పేలా
ముందు బయటికి వెళ్ళండి అమ్మ నా పతి భర్త మంచం కింద చాలా స్టోరీ ఉన్నాయన్నమాట ఏ స్టోరీ ఉంటే నీకెందుకు అవును నీ మొగుడి మైకేసన్ గాడా తలుపు కొట్టేవాడా ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను వస్తా డార్లింగ్ అలా ఆయన వస్తాడు ఆయనతో కాసేపు మాట్లాడరా ఓం శ్రీ మహాగణపతియే నమః కమాన్ హరి అప్ తొందరగా చేయించండి అబ్బా ఏం పెళ్లి కొడుకోయ్యా తెగ తొందరపడిపోతున్నావు పెళ్ళే లేట్ వయసులో చేసుకుంటున్నాను పెళ్లి జరపడం కూడా లేటేనా అసలు ఎందుకంత తొందరపడిపోతున్నారు సంభావం తీసుకుని ఫుడ్ కొట్టేసి వెళ్ళిపోయాడు టెన్షన్ నీకా నాకా పెళ్లి దంతే ఎంత సేఫ్ చేస్తున్నావు అంటే శోభను ఇంకెంత సేఫ్ చేస్తావో నో నో పెళ్లి వరకే నా కాంట్రాక్ట్ శోభనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి తొందరగా తీసుకురండి కమాన్ స్పీడ్ హరియా తొందర తీసుకురండి అరే అబ్బాయి పెళ్లి చూపుల్లో చూసింది ఆ అమ్మాయినంటావా జరక జరక ఇన్నేళ్ళకు పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు అమ్మాయి కదని నాకు డౌట్లు పెడతావా నీకు చెప్తారు వచ్చినట్టుంది వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోపో అయితే ఆ అమ్మాయి అని అంటావా అవును ఇది పెళ్లి పీటలా లేక శోభనం కదరా మంచమా లేకపోతే ఎంత సేపు చేయమంటారు తొందరగా చేసేయండి నేను ఆగలేను ఇంతవరకు ఈయన టెన్షన్ చూసాము ఇప్పుడు పైగా మీ ఎమోషన్ ఒకటి బాబు త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి తాళి కడుతుంటేనే పడిపోయిందే నిజంగా శోభనం జరిగితే చచ్చిపోయేదేమో ఈ సరస సలాపాలు చాలు గానీ ఈ దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఉన్నాడేమో చూడండి ఈ టైంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడండి ఈ వచ్చిన వాళ్ళలో ఎవరన్నా డాక్టర్ ఉన్నాడేమో చూడండి ఎక్స్క్యూజ్ మీ నేను డాక్టర్ని ఫారిన్ రిటర్న్ని పెళ్లికూతుర్ని టెస్ట్ చేస్తాను మీరందరూ పక్క తప్పండి దూరంగా వెళ్ళండి కమాన్ హరి అప్ స్పీడ్ క్విక్ ఇది టెన్షన్ కేసే అర్జెంట్ గా పెళ్లికూతుర్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు ఓకే మీరందరూ బయటికి వెళ్ళండి బయటికా ఎస్ నేను నా పేషెంట్ ముఖ్యంగా ఆడవాళ్ళని ఏకాంతంగా పరిశీలిస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేను బాబు అదేం కుదరదు నేను ఇక్కడే ఉంటా షట్ అప్ మీరందరూ ఇలా గుమ్ముగూడితే పెళ్లి కూతురు గాలిలా వస్తుంది బాబు మీరందరూ బయటికి వెళ్తే బోల్ట్ వేసి ట్రీట్మెంట్ చెయ్యాలి ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తావేంటి మీ ఓపిక నా తీరిక పెళ్లి కూతురికి ఏం భయం లేదు అమ్మాయిని అనువణమున ఒళ్ళంతా టెస్ట్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను మీరు వెళ్ళండి బాబు వెళ్తానులే ఈ కష్టమంతా నీకోసమే నాయన వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళబయ్యా బాబు వెళ్తున్నా అర్థం చేసుకో మూడ్ ని డిస్టర్బ్ చేయకు అమ్మయ్యా నేను నిజంగా డాక్టర్ని నమ్మేశారు పిచ్చి నాయాలు పెళ్లి కాని కన్నెపిల్లని పెళ్లి కూతురు గెటప్పులో ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచో కలలుగన్నాను ఇన్నాళ్ళకి నా కలలు సక్సెస్ కాబోతున్నాయి అమ్మకుచ్చి ఆడపిల్లవి నువ్వు అంత స్పీడా స్పీడ్ ఏట్రా వేస్ట్ గా హ్యాపీ కొంటుందా ఏంట్రా టైం అవుతుంది ఆ రజాక్ గారు ఇంకా రాలేదు వస్తారు గురు వెళ్ళిన పని అవ్వాలి కదా హెల్ప్ హెల్ప్ హెల్ప్
చేయండి రక్షించండి ఏ పిల్ల ఎవర్ను మరి మదని అమలాపురవండి అమలాపురవ బాది అదే ఊరు నీ పేరేంటి పలాంతర పగడి పలాంతర పగడియా ఇలాంటి పేరు ఎప్పుడు వినలేదే